మెడిటేషన్ నంబర్ 20, April 9th. టు హూస్ టెంపుల్ ది ఆర్చ్ ఈజ్ స్టార్ లిట్, ఇన్ హూస్ టెంపుల్ ది సన్ ఈజ్ ది ఇమేజ్ ఆఫ్ గోల్డ్, టు హూస్ టెంపుల్ ది మూన్ గోస్ ఎవ్రీ మంత్ అండ్ బ్రింగ్స్ ది మెసేజ్ అవుట్ ఎవ్రీ ఫుల్ మూన్, అండ్ whose message the moon sings as a word of 16 letters. His religion I belong to, his temple I visit, his name I utter, his glory I live in. To him I offer the lotus of my death. To him I offer ది లోటస్ ఆఫ్ మై లైఫ్. ఇది మెడిటేషన్ నెంబర్ 20. మొత్తం కూడా దేహో దేవాలయ ప్రవృత్త జీవో దేవ సనాతన అని చెప్పినట్టుగా దేహము దేవాలయముగా అర్చించడం. ఈ మొత్తం ప్రపంచము కూడా, ఈ కనిపిస్తూ ఉన్నటువంటి భూమి ఆకాశము ఇదంతా కూడా పరమాత్మ యొక్క దేవాలయంగా అర్చించడం అన్నది ఇందులో చెప్పిన శాతం. దేవాలయం అంటే ఏంటి? మొత్తం కనిపిస్తున్నటువంటి దేహము దేవాలయము, అలాగే ఈ చుట్టూ ఉన్నటువంటి ఆకాశము, ఈ భూమి, ఈ నక్షత్రములు, ఇదంతా కూడా మొత్తం కలిపి దేవుని యొక్క ఆలయం. ఆయన ఆయనది ఇది ఇదంతా కూడా. కాబట్టి గమనించండి, దేవాలయాన్ని చూడండి అని చెప్పి చెప్తున్నారు. ఆ దేవాలయాన్ని ఇక్కడ ఉన్నటువంటి ద్వార తోరణం ఏమిటా అంటే, ఈ పైన కనిపిస్తున్నటువంటి ఈ ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రములు, పాలపుంత తారలు, నక్షత్రములు, ఈ పాలపుంత మిల్కీ వే అంటారు ఇవన్నీ, అవి స్టార్ లిట్. అంటే ఈ ద్వారానికి దేవాలయ ద్వారానికి ద్వార తోరణానికి దీపాలు వెలిగిస్తారు. ఆ దీపాలు ఏమిటా, దేవాలయానికి ఇలా వెళ్ళేటప్పుడు గుమ్మంకి అటు ఇటు దీపాలు వెలిగిస్తారు కార్తీక మాసంలోనే అలాగా పుణ్య తిథుల్లో. అవే ఈ దేవాలయంలో, ఈ భగవంతుడి యొక్క ఆలయంలో కనిపిస్తున్నటువంటి ఈ తారలు మొదలైనటువంటి అన్నీ కూడాను, ఈ నెబ్లాసు మొదలైనటువంటి కాంతి పుంజములన్నీ కూడా ఆ యొక్క వెలుగులు అంటే దీపములు, భగవంతుడు వెలిగించిన దీపాలు, వాటికి నూనె ఖర్చు లేదు, అలా వెలుగుతూ ఉంటాయి ఎటర్నల్గా. అవి వెలిగించారట ఆ దేవాలయంలో. ఆర్చ్ అంటే అది. ఈ ఆర్చ్ అంటే ఏంటి, మామూలుగా ద్వారం అని ఒక అర్థం. ఈ గ్లోబ్ కూడా ఎలా ఉంది, ఆకాశం ఇట్లా గ్లోబ్గా ఉంటుంది కదా, అందుకని ఇట్లా ఉన్నటువంటి దాన్ని ఆర్చ్ అంటారు. ఇలా ఒక అర్ధచంద్రాకారంగా ఇట్లా ఉన్నటువంటి దాన్ని, ఇలా పైన ఉన్నటువంటి దాన్ని ఆర్చ్ అంటారు. కాబట్టి ఆర్చ్, హూస్ టెంపుల్ ది ఆర్చ్ ఈజ్ స్టార్ లిట్ అని చెప్పారు. కాబట్టి ఆయన యొక్క దేవాలయానికి ఈ ద్వార తోరణం ఉంటాయి, ఇదంతా కూడా ద్వార తోరణము, దానికి కట్టినటువంటి ఇవి దీపములు, ఆ తారలన్నీ కూడా దానికి కట్టినటువంటి దీపములు. ఇన్ హూస్ టెంపుల్ ది సన్ ఈజ్ ది ఇమేజ్ ఆఫ్ గోల్డ్, ఆ దేవాలయంలో విగ్రహం ఏమిట, భగవంతుడి యొక్క విగ్రహాన్ని, ఉత్త విగ్రహాలు చూడండి, ఇత్తడి కంచు మొదలైన వారితో చేస్తారు. ఇక్కడ దేవాలయంలో బంగారంతోనే చేసేట, మళ్ళీ ఆవు ఇవి ఎందుకని ఏకంగా. ఆ బంగారంతో చేయబడినటువంటి సూర్యుడు ఉన్నాడే, ఈ సూర్యుడు అనేటటువంటి విగ్రహాన్ని బంగారంతో చేసి ఈ దేవాలయంలో ప్రతిష్టాపన చేసేట. సూర్యుడు ఆయన బంగారంతో చేయబడినటువంటి విగ్రహం అట. ధ్యానం చేయండి అంటే అర్థం ఏంటంటే, డోంట్ బి రొటీన్ అని అంటున్నారు. ఏదో సూర్యుడు, సూర్యుడు అంటే ఒక ఇనర్ట్ సబ్స్టెన్స్ అంటే ప్రాణము లేనటువంటి ఒక గోళముగా చూస్తారు తప్పండి చేస్తున్నది. ఇదంతా కూడా భగవంతుని యొక్క అస్తిత్వంగా ధ్యానం చేయండి. సూర్యుని చూ, అందుకని పొద్దున్న లేవగానే సూర్యనారాయణమూర్తికి దండం పెట్టాలి అంటారు పిచ్చోళ్ళ కింద, లేకపోతే సంచారస్తుల కింద. ఒక్కొక్కళ్ళకి వ్రతం ఉండింది ఏమంటే సూర్యుడికి దండం పెట్టండి భోంచేయము అని. అంటే అది కరెక్ట్ కాదు కానీ, కానీ రోజు ఉదయం నుంచి తప్పకుండా చెప్పాలి. ఎంత వాన పడుతున్న వాళ్ళకన్నా నియమాన్ని బట్టి ఎంత వాన ఎలాంటి దీనిలో ఉన్నా సరే
ఒక టైంలో కొంచెం మబ్బులు ఇచ్చి ఒక్కరో బింబం కనిపించి మళ్ళీ వెళ్ళిపోతుంది. అది నిష్ఠగా చేసేటటువంటి వాడు మాత్రం ఒక ఆవిడ నాకు తెలిసిన ఆవిడ ఏం చేయాలి, ఆవిడ ప్రతిరోజు కనిపించి తీరుతుంది ఆయనకి ఏదో ఒక టైంలో. అప్పుడు ఫోన్ చేసేది అంటే వేరు, అంటే ఆ దీక్ష ఉన్నటువంటి వాడు గట్టగా జరుగుతుంది, కానీ అంత మొండి పట్టుదల ఉండకూడదు అనుకోండి. కానీ అసలు మామూలుగా సూర్యుడికి ఎక్కడున్నాడంటే మన హృదయంలో ఉన్నాడు, మన ధ్యానం చేస్తే ఇక్కడ పైన ఉన్నాడు కరెక్టే, కానీ మన లోపల కూడా ఉన్నాడు సూర్యుడు. అది హృదయంలో ఉన్నటువంటి సూర్యుడిని ధ్యానం చేసి ఇమేజ్ ఇక్కడ ఇక్కడ ప్రతిష్టాపన చేశారు. గర్భాలయం అంటే ఇది మన లోపల ఛాతీలో ఉన్న మధ్యభాగం గర్భాలయం, అక్కడ ఉన్నాడు వాడే దేహో దేవాలయం అని చెప్పారు కదా. మరి అది జీవో దేవ సనాతన అన్నారు కదా, జీవుడే ఎవరు అంటే ఇక్కడ ఉన్నాడు వాడు. నేను అంటాం మనం, ఏమంటాం నేను అన్నప్పుడు ఈ ఛాతి ఇక్కడ చూపిస్తాం హృదయం దగ్గర, అంతేగాని ఈ బుర్ర దగ్గర చూపించా నేను అంటాం. కాబట్టి ఇక్కడ ఉంటాడు చోట్లో వాడిన సూర్యుడు అన్నారు. అంటే ఇది ఇమేజ్ ఆఫ్ గోల్డ్, బంగారంతో తయారు చేసినటువంటి విగ్రహం చోట్లో ప్రతిష్టాపన చేసి ధ్యానం చేయండి రా నాయన, రోజు సూర్యుడిని నమస్కారం చేయండి అని చెప్పారు. ది సన్ ఈజ్ ది ఇమేజ్ ఆఫ్ గోల్డ్ to whose temple the moon goes every month and brings the message out every full moon. ఆ దేవాలయంకి ఎప్పుడు కూడా ఆ దేవాలయానికే వెళుతూ ఉంటాట మూన్ రోజు ప్రతి నెల. అంటే అర్థం ఏంటంటే ఆ దేవాలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఉంటాట చంద్రుడు ప్రతి నెల కూడా, నెలకొకసారి ఆ దేవాలయం నుంచి ప్రదక్షిణ చేస్తూ ఉంటాట. అక్కడికి వెళ్ళి ఆయన్ని దర్శిస్తాట. మూడు అంటే చంద్రుడు, చంద్రుడు అంటే మనలో ఉన్నటువంటి మనస్సు, సూర్యుడు అంటే మనలో ఉన్నటువంటి ఆత్మ, నేను అనే ప్రజ్ఞ. కాబట్టి ఈ మనస్సు దాని చుట్టూ తిరగాలి, నేను అనేటువంటి ప్రజ్ఞ ఉంది దాని చుట్టూ తిరగాలి, దాని ఎందుకు ధ్యానం చేయాలి. కనుక ఈ దేవాలయంలో ఈ మూను ప్రతిరోజు ప్రతి నెల కూడా ఒక ప్రదక్షిణ చేస్తుంటాట. అండ్ బ్రింగ్ ది మెసేజ్ అవుట్ ఎవ్రీ ఫుల్ మూన్. అక్కడ నుంచి మనకి ఆ యొక్క పరమాత్మ యొక్క సందేశం మనకి మూన్ తీసుకొచ్చి ఇచ్చి ఎప్పుడు ఇచ్చాట అంటే ఈ చంద్రుడు ప్రతి పౌర్ణమి నాడు మనకి ఆ సందేశం ఇస్తాడు. పౌర్ణమి యొక్క ప్రాముఖ్యత చాలా విశేషమైనటువంటి ప్రాముఖ్యత ఉంది. పౌర్ణమి నాడు ఈ స్పిరిచువల్ థాట్లో ఇటువంటి విషయాల గురించి మనం ధ్యానం చేస్తూ అలాంటి విషయాలు చదువుకుంటూ ఇలాంటి గ్రూప్ గ్యాదరింగ్స్ చేసుకుంటూ మాక్సిమం మార్నింగ్ టు నైట్ వీలైనంత ఎక్కువ సమయం ఉండాలి. అంటే మిగిలిన 30 రోజుల్లో 29 రోజులు చేసినటువంటి సాధన అంతా ఒక ఎత్తు, పౌర్ణమి నాడు చేసే సాధన ఒక ఎత్తు. పౌర్ణమి నాడు చేసినటువంటి సాధనలు ఏం జరుగుతుంటే మిగిలిన 29 రోజులు అలాగా వన్ బై వన్ పెరుగుతాయి, స్టెప్ బై స్టెప్ పెరుగుతాయి. అందువల్ల ఆ సూర్యుడి దగ్గర నుంచి మనకి పరమాత్మ యొక్క సందేశం ఎక్కడి నుంచో వస్తుంది. పరమాత్మ ఎక్కడున్నాడో మొత్తం చోటులో ఉన్నాడు, వాడి సందేశం ఈ కనిపిస్తూ ఉన్నటువంటి ఈ నక్షత్రములు ఉన్నాయి, తారలు అంటాం వాటిని, ఈ తారలు నక్షత్రములు కొద్ది తేడా ఉంది, ఈ తారలు నక్షత్రములు వాళ్ళ దగ్గర నుంచి వచ్చేటటువంటి సందేశాన్ని సూర్యుడు సంగ్రహిస్తాడు, వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటాడు. తీసుకొని ఏం చేస్తాడు, ఒక్కొక్కడికే పంచిపెట్టడం నాకు కష్టం అని చెప్పి వేగంగా చంద్రుడు నెత్తిన పడేస్తాడు. నువ్వు ఇండివిజువల్ డిస్ట్రిబ్యూషన్ నువ్వు చేయను, వాడేమో మ్యానుఫ్యాక్చరర్ అయితే వీడేమో డీలర్, అందుకని ఇంటింటికి సప్లై చేసే డ్యూటీ వీడిది. అందుకని చంద్రుడు దాని అలా తీసుకుని ఆ సందేశాన్ని అంతా కూడా ఇలాగ పంచిపెడతాడు ఒక్కొక్కళ్ళకి. చంద్రుడు మనకి పాపం మన భూమికి చాలా దగ్గరగా ఉన్నాడు కాబట్టి మనకి పంచిపెడతాడు. కాబట్టి పౌర్ణమి నాడు మనం ధ్యానం చేసినట్లయితే మనకి ఈ మొత్తం కథ తెలుస్తుంది. మొత్తం చోట్లో జరిగేటటువంటి మొత్తం కథ కూడా చంద్రుడి ద్వారా మన దగ్గరకు వస్తూ ఉంటుంది. అందుకని ప్రతి పౌర్ణమి నాడు ధ్యానం చేయడం వల్ల ఎన్నో విశేషాలు జరుగుతాయి. ప్రగోళ రహస్యాలే కాకుండా పురాణాల్లో ఉన్నటువంటి రహస్యాలే కాకుండా ఎంతో మన లోపలికి శక్తి వస్తుంది, హీలింగ్ ఎనర్జీ అనేటువంటిది మన లోపలికి వస్తుంది చంద్రుడి యొక్క పౌర్ణమి నాడు ధ్యానం చేయడం. అది ప్రతి పౌర్ణమి నాడు అక్కడి నుంచి సందేశం తీసుకొచ్చాట చంద్రుడు. ఆ నెలకు సంబంధించిన మొత్తం సందేశం పౌర్ణమి నాడు తీసుకొచ్చి మనకు అప్పగించేసేసి మళ్ళీ ప్రదర్శన చేయడం మొదలు పెడతాడ. అండ్ హూస్ మెసేజ్ ది మూన్ సింగ్స్ యాజ్ ఎ వర్డ్ ఆఫ్ 16 లెటర్స్, 16 అక్షరములతో కూడినటువంటి ఒక గానంగా పాడుతూ ఉంటాట, ఒక పాటగా
చంద్రుడు మౌనం, చంద్రుడు పాడతాడట పాట. అది 16 అక్షరములతో కూడినటువంటి గానం అంట. ఏంటి ఆ 16 అక్షరములు అంటే, అమావాస్య దగ్గర నుంచి పౌర్ణమి వరకు ఉన్నటువంటి తిథులు మొత్తం కూడా మీరు లెక్క వేస్తే 16 తిథులు. 16 తిథుల ఎందుకు జరుగుతున్నటువంటి విశేషం అంతా కథ అంతా ఏంటంటే, ఈ 16 తిథులు కూడా మొత్తం సృష్టికి పైన ఉన్నటువంటి కథ. అదేంటి, సృష్టి లయమైన దగ్గర నుంచి మొత్తం మానవజాతి అంతా కూడా పరిపూర్ణత స్థితికి చెందినటువంటి ఆ స్థితి వరకు మధ్య జరిగేటటువంటి కాలం అంతా కూడా 14 మన్వంతరములు, దానికి ముందు వెనక అంతా కలిపితే 16 అవుతాయి. కాబట్టి ఈ 16 అక్షరములుగా ఉన్నటువంటి కథ ఆ మూను చంద్రుడు పాడుతున్నటువంటి కథ. గానం హరికథలాగా గానం చేస్తున్నట్ట ఈ సృష్టి. కాబట్టి ఈ సింగ్స్ యాజ్ ఎ వర్డ్ ఆఫ్ 16 లెటర్స్, 16 అక్షరములుగా 16 అక్షరాలతో కూడినటువంటి గానం ఆయన చేస్తున్నట్ట. మన లోపల ఈ 16 అనేటటువంటి ఇనిషియేషన్ జరుగుతుంది. తెలిసిందా అంటే ఇంకా చిన్న, ఇక్కడ కూడా చిన్న అస్ట్రాలజికల్ సిగ్నిఫికెన్స్ ఏంటంటే, 16 అనేటటువంటి అంటే విశుద్ధి చక్రము త్రోట్స్ అంటారు, దానికి సంబంధించినటువంటి 16 దళములతో కూడినటువంటి పద్మము అంటారు దాన్ని. అమ్మవారు మన యందు పరిపూర్ణంగా మేలుకొనేటటువంటి కేంద్రము, మనలో ఉన్నటువంటి విశుద్ధి చక్రము అంటారు, త్రోట్స్ అంటారు. వాక్కుగా ఉచ్చారణగా వెలుగుతుంది, మన యందు వాక్కుగా పుడుతూ ఉంటుంది, మన శక్తిగా అది మేల్కొంటూ ఉంటుంది, మనలో ఉన్నటువంటి విశుద్ధి చక్రము అనేటటువంటిది. ఆ విశుద్ధి చక్రాన్ని తెలియచేస్తుంది, అది పరమాత్మ యొక్క, అమ్మవారి యొక్క అవతారం. అందుకని 16 లెటర్స్, 16 అనేటటువంటి. కనుక అండ్ హూస్ టెంపుల్ అండ్ సారీ అండ్ హూజ్ మెసేజ్ ది మూన్ సింగ్స్ యాజ్ ఎ వర్డ్ ఆఫ్ 16 లెటర్స్. ఇక్కడ సింగింగ్ అనేసరికి చంద్రుడు అంటే, ఇక్కడ చంద్రుడు అంటే మన చంద్రుడి ద్వారా ఉన్నటువంటి ఆయన, ఇంకో ఆయన ఉన్నాడు, ఆయన సోముడు అని చెప్పాము మీకు. ఆ సోముడన్నా సోముడు అంటే చంద్రుడి యొక్క పరిస్థితి. కాబట్టి ఆ సోముడు గానం చేస్తూ ఉంటాడట చోటులో, వాడి గానాన్ని ఈ చంద్రుడు మనకు వినిపిస్తాడు. పూర్ణిమ నాడు తప్పకుండా ధ్యానం చేయండి అని చెప్పారు. అండ్ హూజ్ మెసేజ్ ది మూన్ సింగ్స్ యాజ్ ఏ వర్డ్ ఆఫ్ 16 లెటర్స్, 16 అక్షరములుగా ఉంటాడు. అందుకనే పూర్ణిమ నాడు ఈ 16కు సంబంధించినటువంటి కథ కూడా ఉంటుంది. హిజ్ రిలిజన్ ఐ బిలాంగ్ టు, మీది ఏ మతం అంటే ఆ మతమేనండి. సూర్యుడు చంద్రుడు ఏ మతాలకు చెందినటువంటి వాడు, మాది అదే మతం. హిజ్ టెంపుల్ ఐ విజిట్, ఆ దేవాలయానికే నేను వెళతాను, ఇంకెక్కడికి వెళ్ళా. హిజ్ నేమ్ ఐ అటర్, ఆయన యొక్క నామస్మరణను నేను చేస్తూ ఉంటాను వాక్కుతో, నా వాక్కుతో. హిజ్ నేమ్ ఐ అటర్, ఆయన పేరు నేను స్మరణం చేస్తూ ఉంటాను, ఉచ్చరిస్తూ ఉంటాను. అంటే నేను ఏది మాట్లాడినా సరే ఆయన యొక్క నామంగా నేను ఉచ్చరిస్తాను. హిజ్ గ్లోరీ ఐ లివ్ ఇన్, నేను ఉంటున్నటువంటిది మొత్తం కూడా ఆయన యొక్క వైభవం. ఇదంతా కూడా ఏంటి, నా చుట్టూ ఉన్నటువంటి ప్రకృతి ఇదంతా కూడా ఆయన పరమాత్మ యొక్క వైభవమే కదా. విభూతి అని అంటారు, విభూతి యొక్క ఉంటుంది వైభవం. ఎవరు లక్ష్మి అంటే ఎవరు, విష్ణువు యొక్క వైభవం అనే లక్ష్మి అంట. వైభవం అంటే విస్తృతి. పరమాత్మ అంతర్యామి, ఆయనగా ఎట్లా ఉంటాడు, అంతర్యామి అంటే ఏం లేదనమాట, చూపి దండం పెట్టడమే, ఏం ఉండదు, భోజనం ఉండదు, తిండి ఉండదు, తిప్పలు ఉండదు. ఆవిడ అమ్మవారు ఉంటేనే ఏదన్నా మనకి తెలిసిందే. అందువల్ల ఆయన హిజ్ గ్లోరీ అంటే అర్థం అదే, ఆయన వైభవం ఇదంతా కూడా. ఆయన వైభవమే నా యొక్క జీవితం. ఐ లివ్ ఇన్ అంటే నేను జీవిస్తున్నటువంటి నా జీవితం అంతా కూడా ఆయన యొక్క వైభవమే. హిజ్ గ్లోరీ ఐ లివ్ ఇన్, టు హిమ్ ఐ ఆఫర్ ది లోటస్ ఆఫ్ మై డే, నా జీవితాన్ని అంతా కూడా ఈ జనము అనేటటువంటి పగలు నేను జీవించే జీవితాన్ని అంతా కూడా ఒక పుష్పముగా ఒక పువ్వుగా ఆయన పాదముల కింద సమర్పిస్తున్నాను. అలాగే టు హిమ్ ఐ ఆఫర్ ది లోటస్ ఆఫ్ మై నైట్, రాత్రిపూట నాకు మెలకువగా గాను నిద్రలోనూ నేను చేస్తున్నటువంటి నా జీవితము నా మనస్సు
అని కదా ప్రసూనములు అని అంటాడు కదండి, సుమన సుమన అని అంటారే, అలాగా సుమనములు అంటే సుమనములు అని అర్థం, అలాగే పువ్వు అని కూడా అర్థం. అలాగా ఆ పువ్వు ఉన్నదే రాత్రి, అంటే నా మనస్సు అనేటటువంటి రాత్రి చరించేటటువంటి నా మనస్సు యొక్క ప్రవృత్తి అంతా కూడా మరి యొక్క పువ్వుగా ఆయనకు సమర్పిస్తున్నాను. జనం చేసేటటువంటిది ఒక పువ్వుగా సమర్పించిన, రాత్రి చేసేది ఒక పువ్వుగా సమర్పిస్తున్నానంటే ఎక్కడ సమర్పిస్తున్నావు, ఎప్పుడు సమర్పిస్తున్నావు అంటే, అంటే అర్థం ఏంటంటే, ఒరే పొద్దున సాయంత్రం కూడా పగలు రాత్రి అనేటువంటి జంక్షన్ ఉంది, ఆ జంక్షన్లో నువ్వు ధ్యానం చేయమని చెప్పారు. అది అందుకోసం చెప్పారన్నమాట, పగలు చేసినంతా కూడా రాత్రి ధ్యానం చేయండి, అదే పగలు ఉదయం అంతా చేసినంతా కూడా సాయంత్రం ధ్యానం చేయండి, అలాగే సాయంత్రం చేసిందంతా మళ్ళీ పొద్దున ధ్యానం, పొద్దున చేసిందంతా సాయంత్రం సంధ్యా సమయంలో చేయండి, పొద్దున చేసింది సాయంత్రం చేయండి, మళ్ళీ రాత్రి అంతా అక్కడ సాయంత్రం నుంచి మళ్ళీ పొద్దున దాకా చేసినటువంటిది పొద్దున ధ్యానం చేసేటటువంటి సమయంలో చేయండి. అంటే ఉదయం 6 గంటలకి సాయంత్రం 6 గంటలకి మీరు చేసేటటువంటి సమర్పణం ఆయన మీ మనస్సును ఆయన పాదముల కింద సమర్పిస్తున్నారు, ఇటువంటి పద్ధతిలో ధ్యానం చేయండి అని చెప్పి మాస్టర్ గారు చెప్పారు.